Hello guys, good afternoon. Iroju ippudu chala manchi good news tho vachanu. Chala mandi na students kuda anta mundu coaching teeskoni selections just miss ayipoyina pillalu sir inkokka chance unde ganaka definitely mem select aitam ani confident ga unna vallu vallaki age saripoledu. Ippudu adrushtam entante age పెంచారు రెండు సంవత్సరాలు. సో కాబట్టి పిల్లలు దీన్ని మంచి అవకాశం కింద తీసుకొని చక్కగా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. మీకు తోడు ఎప్పుడు అండగా ప్రీమియర్ అకాడమీ ఉంటుంది. నేను ఫస్ట్ నేను సాక్షి లైవ్లో చేసినప్పుడు సాక్షి లైవ్ చేసే ఇది నోటిఫికేషన్ రాగానే చాలామంది పిల్లలు అడిగారు గ్యారంటీగా ఇస్తాడండి మీరు టెన్షన్ పడద్దండి అన్న. నేను ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నా అంటే నోటిఫికేషను ఎవరో నాకు సంగతి తెలియదు, బయట వాళ్ళందరూ ఇన్స్టిట్యూట్ నాకు సంబంధించి నాకు అసలు నాకు సంబంధమే లేదు. నేను నా సంగతి అయితే నేను చెప్తున్నానండి. ఒకటి మన ఇన్స్టిట్యూట్ గురించి నా అసెస్మెంటు నేను చెప్పింది ఇప్పటివరకు అయితే ఎక్కడా కూడా ఏది మిస్ అవ్వాలా అవ్వదు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో ఒరిజినల్గా ఏంటి అనేది కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తాను. అంతే తప్ప వేగ్గా గుడ్డు దిశలో పడ్డట్టుగా చేసి చేయటాలు నాకు అంటే ఏంటంటే గుంటూరులో కానీ ఇక్కడ కొంత అంటే కొంతమంది చేసే ఆ పిచ్చి పోకళ్ళు నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా అని నేను అలా చేయను. పిల్లలకి ఏది కావాలో ఎగ్జామ్కి ఏది ఉపయోగమో ఎగ్జామ్కి ఏది చదివితే వస్తుందో నేను అంతవరకే నేను చెప్పిస్తాను. అదే మేజర్ పార్ట్ కింద తీసుకుంటా నేను. అలాంటిది దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నా. ఇప్పుడు కూడా నేను ఇంకోటి కూడా నేను అసెస్మెంట్ నేను అసెస్ చేస్తున్నా అంతేగాని గ్యారంటీ అయిందని నేను చెప్పట్లా. అదేంటి అంటే లాస్ట్ డేట్ పెంచుతాడు ఖచ్చితంగా, అలాగే ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? ఇది నా ఊహ, అర్థమైందా? దానికి ఏమన్నా మరి జగన్ గారు దానికి సంబంధించి ఏమన్నా కనుక ఇవ్వగలిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇస్తారు జగన్ గారు, మన సీఎం గారు ఇస్తారని చెప్పేసి నేను నా అంచనా, అర్థమైందా? అంచనా కాబట్టి మరి చూడాలి. కాబట్టి అభ్యర్థులందరూ నా మాట మీద రెస్పెక్ట్ నా మాట మీద కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళైతే కనుక చక్కగా గుండెల మీద చెయ్యేసుకొని చక్కగా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పినట్టుగా మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఇక లేట్ అస్సలు చేయొద్దు. ఇది మీకు ఒక మాట చెప్తా, దేవుడు అవకాశము ఇస్తాడు కానీ ఇచ్చినట్టు మనకు తెలియదు. దేవుడు అవకాశం ఇస్తాడు ఇచ్చినట్టు తెలియదు. పండగ రోజులు ఇవి, అర్థమైందా? పండగ రోజులు మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఇది మన సంబంధించి ఏ పండుగ ఇప్పుడు రేపు 20వ తారీఖు ఉన్న పండగ మన క్రిస్మస్ సంబంధించి దేవుడు ఇది మనకిచ్చాడు ఒక అవకాశము, దీన్ని వాడుకోవాలి అనుకొని మీరు కనుక వాడుకోగలిగితే ఆయన ఇచ్చిన దాని ఫలం ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఆకలితో ఉన్నప్పుడు దేవుడు ఒకటి చేత పండు పంపించాడు, యాపిల్ పండు తినమని పాపం వాడు ఆకలితో ఉంటే తినమని. లేదు నేను తిన్నాను కూర్చుంటే తప్పు నీదైతుంది. దేవుడి మీద అనడానికి మీకు ఆ రైట్స్ లేవు. ఛాన్స్ ఇచ్చాడు, దాన్ని వాడుకోవాలి. నీ ఎఫర్ట్ పెట్టి నీ ఎఫర్ట్ పెట్టి నీ కష్టంతో నువ్వు ఫుల్గా డెడికేట్ చదువు, అర్థమైందా? ఓకేనా గాయస్? దీన్ని మ్యాక్సిమం ఈ వీడియోని అందరూ కూడాను షేర్ చేయండి. మీ గ్రూపుల్లో ఎన్ని గ్రూపులు ఉంటాయి అన్ని గ్రూపులు షేర్ చేయండి, చాలా ఉపయోగము. ఇంకోటి మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసిన అభ్యర్థులందరూ కూడాను ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు మొత్తం రిఫరెన్స్లు మన ఇన్స్టిట్యూట్ అంటే బ్రాండ్ అంటే ఇన్స్టిట్యూట్కి రిఫరెన్స్లతో వస్తా రావాలి. అంటే పబ్లిసిటీ చేయకపోయినా కానీ అడ్మిషన్స్ జరగాలి, బ్యాచ్లు ఫామ్ అవ్వాలి అని చెప్పి నేను ఎప్పుడు అంటుంటాను. అది నాకు ప్రూవ్ చేశారు. చాలామంది బ్రాండ్ అంటే పబ్లిసిటీ చేస్తే బ్రాండ్ కాదండి, పబ్లిసిటీ చేయకపోయినా కానీ దానికంటే ఒక ఇమేజ్ బ్రాండ్ ఉంటుంది. ఓకేనా? మీ నుంచి అలాంటి సహాయ సహకారం మనకి మన ఇన్స్టిట్యూట్కి ఉంటున్నది. థ్యాంక్ యూ. ఇంకా మంచిగా మా నుంచి ఎఫర్ట్ అంతా కూడాను మీరు యూటిలైజ్ చేసుకొని మంచి మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీ తరపు నుంచి కూడా దేవుణ్ణి కోరుకుంటూ మీకు ఖచ్చితంగా అందరికీ కూడాను నా ఫేస్బుక్ లో ఉన్న పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ నా వ్యూవర్స్ కి చూస్తున్న వాళ్ళకి అందరికీ మంచి జరగాలని మంచిగా సెలక్షన్స్ అన్ని కూడాను వాళ్ళు అందిపుచ్చుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మీ ప్రీమియర్ అకాడమీ సుబ్రహ్మణ్యం సార్. ఓకేనా గైస్, బై, హ్యావ్ ఏ నైస్ డే.